సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. హాయ్ అన్న. హాయ్ 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 బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? పక్కన సిరి గారిని మర్చిపోయారు. ఆల్మోస్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీస్ పెద్దవి? ఇంకొక పెద్ద మూవీ ఉంది, రివీల్ చేయకూడదు ఎందుకంటే ప్రొడక్షన్ టీమ్ నుంచి ప్రాబ్లం అవుతుంది. లైక్ జవాన్ రేంజ్ లోనే ఉంటుంది పాన్ ఇండియా మూవీ. అండ్ దెన్ శర్వానంద్ ఒక మూవీ చేస్తున్నాను, ఇంకో వెబ్ సిరీస్ విత్ శ్రీహాన్ అండ్ శేఖర్ మాస్టర్. అండ్ దెన్ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ లైన్అప్ లో ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ మీ ఇద్దరు కాంబినేషన్ లో మళ్ళీ డాన్స్ ఎప్పుడు అని మళ్ళీ అడుగుతున్నారు, దానికి మీరు రిప్లై? ఇప్పుడు కొత్త సిరీస్ ఒకటి చేస్తున్నాం ఓటీటీకి, అంటే ఇప్పటి వరకు యూట్యూబ్ లో చూసారు కదా, సో అందుకని ఓటీటీకి సిరీస్ చేస్తున్నాము. సో ఆ సిరీస్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లైక్ కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, అంటే ఫ్యామిలీస్ కి నచ్చేటట్టే. మోస్ట్లీ ఇంకొక 2 మంత్స్ లోనే ఎప్పుడో రిలీజ్, ఇంకా టైటిల్ కానీ మొత్తం డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తున్నాము. అంటే యాక్షన్ రొమాన్స్ అయ్యి ఫ్యాన్స్ కై కావాలన్న ఫ్యామిలీ డ్రామా కానీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదండి? సారీ అండి, సార్ రొమాన్స్ లేదు, రొమాన్స్ అంటే ఊరికే మాటలు వరకు. ఇంకొక అమ్మాయితో ఉంది, లేదు ఏంటి, ఉంది ఉంది ఉంది, ఇంకొక హీరోయిన్ తో ఉంది ఈసారి కొత్తగా. అంటే హీరోయిన్ కాదు, ఇంకొక హీరోయిన్ తో అని చెప్పి అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు నువ్వు. యాక్చువల్లీ ఇంకో హీరోయిన్ అనమాట, లైక్ రొమాన్స్ ఇప్పటి వరకు సిరిని నన్ను అట్లా రొమాన్స్ లో క్లోజ్ గా చూడటం, మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ చూడటం రెగ్యులర్ అయింది కదా, సో ఈసారి అది కొంచెం బ్రేక్ చేసి లైక్ సిరి కూడా ఉంది, ఇంకో అమ్మాయి కూడా ఉంది, ఇంకా డీటెయిల్స్ అన్ని తొందరలోనే చెప్తాం. ఇప్పుడు రీసెంట్ గా అంటే బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఇంకా ప్రెసెంట్ ఇంకో 1 మంత్ 2 మంత్స్ లో స్టార్ట్ అయిపోద్ది బిగ్ బాస్. ఏం చెప్తారు ఫ్రెషర్స్ కానీ యంగ్స్టర్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆర్టిస్టులకు కానీ? ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఆల్ ది బెస్ట్ చెప్తాము, అంటే ఎలా ఉండాలి అలా ఉండాలని ఎవరి మాట వినకుండా వాళ్ళు ఓన్ వాళ్ళు పర్ఫార్మ్ చేయమని చెప్తాం అంతే. అంటే సిచువేషన్స్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ఆల్ ది బెస్ట్. ఎగ్జాక్ట్లీ, సో అంటే ప్రిపేర్డ్ గా వెళ్ళకుండా వాళ్ళు ఇన్స్టెంట్ గా వాళ్ళు ఏదైతే రియాక్ట్ అవుతారో వాళ్ళు వాళ్ళగా ఉంటే బెటర్ అని నాకు. శ్రీకాంత్ గారు ఎందుకు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు అని అడగమంటున్నారు చాలా మంది ఫ్యాన్స్. డెఫినెట్లీ డెఫినెట్లీ బ్రో, అంటే వచ్చిన తర్వాత ఇమీడియట్ గా చేసేయాలనుకుంటే ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ వచ్చేసి ఉండేవి, బిజీ బిజీగా ఉండేవాళ్ళం. ఏదో ఒకటి చేసేస్తే ఎంత త్వరగా వచ్చా అంత త్వరగా వెళ్ళిపోతాము, బట్ ఏదైతే కొంచెం క్వాలిటీ ఏదైనా సరే కొంచెం క్వాలిటీ ప్రోడక్ట్ కానీ కొంచెం సెలెక్టివ్ గా వెళ్తే జనాలకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, సో కొంచెం లైఫ్ ఎక్కువ కాలం దీంట్లో ఉండాలి అనుకుంటే సెలెక్టివ్ గా వెళ్ళాలి. సో అందుకే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్దామని అందుకే లిమిటెడ్ గా చేస్తున్నా. సిరి గారు ఇంకా మూవీస్ కాకుండా షోలు కానీ ప్రోగ్రామ్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలియదు, నేనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జబర్దస్త్ అయిపోయింది. అండ్ దెన్ కొత్త షోస్ అంటే ప్రస్తుతానికి ఏం లేదు, నేను కూడా లైక్ యాక్టింగ్ యాంకరింగ్ అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇట్స్ గోయింగ్ విత్ ద ఫ్లో ఏది ఉంటే అది. సన్నీ గారు ఓపెన్ చేశారు, ఏం చెప్తారు విజయ్ సన్నీ గారు? కంగ్రాచులేషన్స్ చెప్తాం, ఆల్ ది బెస్ట్ చెప్తాం. మన ఫ్రెండ్ ఇలా లాంచ్ చేసి తన హార్డ్ వర్క్ అంతా జనాలు చూసారు, సో తన లైఫ్ ఎలా అయితే సక్సెస్ఫుల్ గా అయిందో ఈ ఇది కూడా ఈ ప్రొఫెషన్ కూడా అంతే సక్సెస్ఫుల్ కావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఈ 1 ఇయర్ ఎందుకు డిలేట్ అయింది, ఐ మీన్ డిలే అయిందో చెప్పారు, ఈ 1 ఇయర్ అసలు ఏం చేశారు అది కూడా ఫ్యాన్స్ కి చెప్తే. ఈ 1 ఇయర్ చేయడం ఏం లేదు, ఇప్పుడు ఆ షూటే నడుస్తుంది, అంటే షూట్ రెగ్యులర్ గా కంటిన్యూస్ గా నడవలేదు, మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి, ఆ షూట్ చేసుకుంటా ఉన్నాం. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గ స్టోరీస్ అవి రెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఆ టైం తీసుకుని కొంచెం గ్యాదర్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం, అంటే ఎప్పుడు మనకు ప్రొడ్యూసర్స్ వస్తారో తెలియదు కాబట్టి, సో ఈ 1 ఇయర్ కొంచెం మంచి మంచి స్టోరీస్ అవి సెలెక్ట్ చేసుకుని దాని సెట్టింగ్స్ కూర్చొని అలా చేసుకుంటూ ఉన్నాం అంతే. అంటే సిరి గారిది రీసెంట్ గా రూమర్ కూడా వెబ్సైట్ ఆర్టికల్స్ బాగా వైరల్ అవుతున్నాయి, అంటే రూమర్ పెద్ద సినిమాలో మెయిన్ లీడ్ హీరోయిన్ గా సిరి గారి ఫొటోస్ పెట్టి వస్తున్నాయి ఈ మధ్య, అది నిజమా కాదా? అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో, నిజమా అంటే ఏమో అదే కదా, ఊహ ఎంత బాగుందో అలా చెప్తుంటే. హీరోయిన్ గా అయితే నేను ఏమి చేయట్లేదు ఇప్పటి వరకు, వస్తే డెఫినెట్ గా చేస్తాను. లైక్ మంచి మంచి రోల్స్ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ చేసే వర్క్స్ అండ్ అలాగే ఆ క్యారెక్టర్ పర్టికులర్ ఆ రోల్ కి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్ గా నేను ఏ మూవీ అయినా చేస్తాను. ప్రస్తుతానికి అయితే అలా ఏం లేదు. బిగ్ బాస్ కెళ్ళిన వాళ్ళకి సరైన సినిమా రావు అని చాలా మంది బయట అంటున్నారు, అది ఏంటి అసలు ఎందుకు సరైన సినిమాలు రావట్లా, యాడ్లు కానీ ఏదైనా ఎందుకు చేయట్లేదు బయట? రావు అనుకోవడం తప్పు బ్రో, వస్తాయి. అంటే సరైన సినిమాలు అంటే ఇప్పుడు 10 సినిమాలు వచ్చాయి అనుకోండి, దాంట్లో సరైన సినిమా ఏదనేది మనం జడ్జ్ చేయలేం చెప్పలేము,
సో మనం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం అంటే ఏది రావట్లేదు అని చెప్పి బాధపడతాం. వచ్చిన తర్వాత చాలా వచ్చేస్తాయి, దాంట్లో ఏది రిజెక్ట్ చేయాలో లేకపోతే ఏది ఇగ్నోర్ చేయాలో ఏది చేయాలో అర్థం కాదు. ఆ చేసేసినప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అది హిట్టా ఫెయిలా ఏదనేది. బట్ మన ట్రై అయితే చేస్తూ ఉండాలి. బట్ నా బిగ్ బాస్ తర్వాత కానీ బిగ్ బాస్ ముందు కానీ సేమ్ ఎలా ఉన్నాం అలాగే ఉంటే హ్యాపీ. అంటే బిగ్ బాస్ తర్వాత మనం ఏదో ఇదన్నట్టు ఫీల్ అయ్యి అలా కాకుండా డే వన్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని మళ్ళీ మూవీ ఆపర్చునిటీస్ కోసం ఎలా అయితే తిరుగుతున్నామో అలా చేసుకుంటే బాగానే ఉంటుంది లైఫ్. అంటే మనం సెలెక్టివ్గా వెళ్ళాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు కాంబినేషన్లో మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.